బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ గారు ఈరోజు హస్తిన పర్యటనకు వెళ్ళబోతున్నారు తనతో పాటుగా ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా హస్తినకు ఆయన తీసుకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా అయితే మారింది కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా ఏదైనా చేయబోతున్నారా అందుకే ఈ ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆయన ఢిల్లీకి తీసుకువెళ్తున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు వారితో మాట్లాడారు దుర్గా నమస్తే అండి కేటీఆర్ గారు ఈరోజు హస్తినాకు వెళ్ళబోతున్నారు తనతో పాటుగా ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది అంటే కేటీఆర్ చాలా సందర్భాల్లో హస్తిన పర్యటనకి వెళ్ళారు రీసెంట్గా కూడా కానీ ఎప్పుడూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఇంత పెద్ద ఎత్తున ఆయన హస్తినకి తీసుకెళ్లినటువంటి దాఖలాలు అయితే లేవు ఇప్పుడు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేటీఆర్ ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నారు ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఒకటి కవితకి బెయిల్ వస్తుందా రేపు ఉంది సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మీద తీర్పు ఇవ్వబోతున్నారు సో రేపు ఆవిడికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జూలై ఒకటిన ఢిల్లీ హైకోర్టు ఇవ్వలేదు ఆవిడికి బెయిల్ ఇవ్వలేదు ఓ పక్క సిసోడియాకి అయితే వచ్చేసింది అరవింద్ కేజ్రీవాల్కి రాలేదు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీని మీద ఆవిడ అరెస్ట్ అయ్యారు మన అందరికీ తెలుసు ఈయన ఎందుకు ఇరవై మందిని ఆయనతో పాటు తీసుకెళ్తున్నారు హస్తినకి ఇది రెండు రకాలుగా మనం విశ్లేషించుకోవచ్చు ఒకటి రేపు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే చాలా రోజులుగా వాళ్ళు ఇప్పటికి నాలుగైదు సార్లు ఢిల్లీ వెళ్ళారు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు కలవాల్సిన వాళ్ళని కలిశారు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిందని అందరికీ వార్తలు వచ్చాయి కాబట్టి అండర్ కరెంట్ ఏదో నడుస్తోంది అంటే పైకి తిట్టుకుంటున్నారు కానీ లోపల బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కలిసిపోయాయి అనేది ఒక మాట ఇంకొకటి చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో మనం చూసాం బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు దాని మీద బీజేపీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు ముఖ్యంగా కేసీఆర్ లాంటి వాళ్ళు స్పందించలే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అంటే వాళ్ళు అప్పుడే ఇద్దరూ కూడా లాలూచి పడి ఓకే మేము సరైన అభ్యర్థిని పెట్టము మీరు నెగ్గండి మాకు మా కవితను రిలీజ్ చేయండి అని ఆ రోజే మాట్లాడుకున్నారా ఒకటి రెండోది రేపు ఆల్రెడీ వీళ్ళు మాట్లాడేసి పెట్టుకున్నారు కాబట్టి జరగాల్సిన తతంగాలు అంతా జరిగిపోయాయి అంటే ఏమేమి మరి ఆలోచన పడ్డారో మనకైతే తెలియదు ఇంకా కానీ మొత్తం మీద రేపు కవితకి బయలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇంకొకటి ఆవిడ హెల్త్ కూడా బాగలేదని వార్తలు వచ్చాయి బీపీ ఎక్కువైపోయింది అది ఇది అని అది ఇవన్నీ పక్కన పెడితే అసలు కేసీఆర్ ఇంతవరకు కూతుర్ని వెళ్ళి చూడలేదు ఏ తండ్రికైనా కూతురు తప్పు చేసినా ఒప్పు చేసినా కూతురు కూతురే కదా వెళ్ళి చూడాలి కదా చూడలేదు అయితే రేపు ఒకవేళ బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ ఏంటిలో ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలని పెట్టుకుని ఆయన అక్కడ ధర్నా చేస్తాడా హస్తిన వేదికగా అనేది ఒక సందేహం రెండోది అసలు ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్ళాలి తను అక్కడ కూర్చోవచ్చు కదా మేబీ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు కదా ఇంతమందిని వేసుకుని ఏం చెప్తాడు అక్కడ అంటే ఇక్కడ ఒకవేళ ఎమ్మెల్యేలు ఉంటే ఇక్కడ మళ్ళా హార్స్ ట్రేడింగ్ జరిగిపోతుందా వీళ్ళు చేజారిపోతారు ఆల్రెడీ జంప్ అయిపోతారు వీళ్ళందరూ ఒక వార్త వస్తుంది అక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏడుగురు జంప్ అని వార్త వచ్చింది ఇక్కడ చూసుకుంటే పది మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంకో పది మంది రెడీగా ఉన్నారనే వార్తలు రెడీగా ఉన్నాయి సో ఉన్న వాళ్ళని చేజార్చుకోకుండా ఉండడం కోసం కేటీఆర్ ఈ రకంగా వీళ్ళని తీసుకెళ్తున్నాడా ఢిల్లీకి ఇన్ని జరుగుతున్నాయండి అయితే రేపు కనుక కవితకి బెయిల్ రాకపోతే వీళ్ళు ధర్నా చేసి ఏం ప్రయోజనం అది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ఆవిడ ఏదైనా ఒక మంచి పని చేసి జైలుకెళ్ళిందా ఆవిడేమైనా స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళిందా అవన్నీ కూడా ఆలోచించాలి కదా ఆవిడ ఒక మహిళ అనేది ఇప్పుడు తీసుకురావద్దు ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసే ముందు మహిళలు అయితే పురుషుడని ఆలోచించి చెయ్యరు కదా ఆవిడ లిక్కర్ దానికి వెళ్ళారు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వ్యక్తికి ఇప్పుడు బెయిల్ రాకపోతే అదేమి ఏమనాలి జాతీయ వార్త కాదు కదా అదన గొప్ప వార్త రాష్ట్రానికే గొప్ప వార్త కాదు ఇంకా ఏమవుతుంది అది గొప్ప వార్త రెండోది మీరు అసలు ఏ ప్రకారం అసలు మీరు అక్కడ ధర్నా చేస్తారు ఏ మొహం పెట్టుకుని చేస్తారు మా చెల్లెలు లిక్కర్ స్కామ్లో ఉంది ఆవిడకి బెయిల్ ఇవ్వట్లేదు అని అడుగుతారా మీరు ప్రజల్ని నేషనల్ మీడియాలో మీరు చెప్పబోయేది కదా అంటే బీఆర్ఎస్ పరువు బీఆర్ఎస్ఏ తీసుకుంటుంది అక్కడికి వెళ్ళి ఈ ఢిల్లీ మద్యం కేసులో కవిత కింగ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కవితకు సంబంధించిన బెయిల్ అంశంలో కేటీఆర్ ఇప్పుడు హస్తన్ పర్యటనకు వెళ్ళబోతున్నారా తనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకువెళ్తున్నారనేది ఇక్కడ ప్రశ్న అంటే కవితకు బెయిల్ రాబోతుంది అంటే తన కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ వెళ్తే ఇబ్బంది లేదు కానీ ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి ఎందుకు కేటీఆర్ తీసుకు వెళ్ళబోతున్నాడు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది దీని గురించి ఏమంటారు మీరు చెప్పినట్టుగా మొన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు కవిత కనుక బయటకు వస్తే నా చెల్లెలు ఎలాంటిదైనా నేను సపోర్ట్ చేస్తాను తను కనుక బెయిల్ వస్తే చాలా గ్రాండ్గా తన్ని ఊరేగించి తీసుకొస్తామని చెప్పాడు ఆయన ఒకటి అంటే కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి కవిత బయటపడుతుంది అని సంబరాలు చేసుకునే దాంట్లో భాగంగానే ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేటీఆర్ హస్తనికి తోలుకొని పోతున్నదా అంటే ఏం చెప్తారు ఏమండి ఇప్పుడు పులిగడిగిన ముచ్చల్లా రావడానికి అక్కడేం తీర్పు ఇవ్వట్లే బెయిల్ ఓన్లీ ఇప్పుడు నువ్వు అమ్మా నువ్వు ముద్దాయువు కాదు అని అక్కడేం తీర్పు చెప్పరు రేపు నేను పది ఇరవై మంది నేసుకుని నేను ఏదో ఊరేగింపుగా తీసుకొస్తాను ఒకళ్ళతో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొస్తానంటే ఓన్లీ బెయిల్ వచ్చిందని అనుకుందాం బెయిల్ వచ్చినా అదేం గొప్ప విషయం కాదు కదా మీరు ఎంత లాలోచీలు పడితే బెయిల్ వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ మీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది పూర్తిగా అప్పటితో రేపు కవితక కనుక బెయిల్ వస్తే బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి అయింది అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే దీంట్లో కేటీఆర్ గారు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తనికి తీసుకువెళ్తున్న నేపథ్యంలో దీంట్లో భిన్న కోణాలు అయితే కనపడుతూ ఉన్నాయి అందులో ఒకటి బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అందుకే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారు అనేటువంటి వాదనలు కూడా ఇప్పుడు ఉన్నాయి వాటి మీద అంటే రేపు గా వాళ్ళు విలీనం చేయకపోయినా అది అంతర్గతంగా చేయబోయేది అదే అంటే రేపు ఊరికే పెరేడ్ లాగా అనమాట మా ఎమ్మెల్యేలు వీళ్ళు అని రేపు అక్కడ చూపించుకుని ఆవిడ బెయిల్ వచ్చిందా పూర్తిగా బీఆర్ఎస్ నేలమట్టం అయిపోయింది బెయిల్ రాకపోతే ఓకే దాని మీద ఒక పెద్ద ఏదో ఇష్యూ చేసి ఒక మహిళని కూడా చూడకుండా మీరు ఇవ్వట్లేదు అని మాట్లాడే అవకాశం ఉంది ఏది ఏమైనా కూడా ఈ విషయంలో అంటే ఎప్పుడు కూడా మనం చెప్పుకునేదే ఒక పార్టీ పతనానికి కావచ్చు ఒక పార్టీ పైకి లేవడానికి కావచ్చు కుటుంబ సభ్యులే కారణం అవుతారు అది స్త్రీలా పురుషులా అనేది పక్కన పెడితే అల్లుడు కావచ్చు కూతురు కావచ్చు కొడుకు కావచ్చు వాళ్ళే సాధారణంగా తలవంపులు తీసుకొస్తారు మనం చూసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు క్విట్ ప్రోకో అందరికీ తెలుసు అదేవిధంగా కేటీఆర్కిను వీళ్ళకి కూడా పద్నాలుగేళ్ళు వాళ్ళ తండ్రితో ఉండి కూడా వీళ్ళందరూ ఏం చేశారో ఏంటో ఫోన్ ట్యాపింగ్ లేంటో ప్రజలు చూశారు ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం కాబట్టి ఏది ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ చెంత మోకరిల్లింది సందేహం లేదు రేపు బెయిల్ వచ్చినా రాకపోయినా కవితకి